Anaki Hyderabad Nagaranlo drunken drive caselu viparitanga perikipotunai. Police lu yenta nigha petina Vari kallanu kappi paluru vyaktulu pootuga madhyam sevinchi vahanalu naduputunnaru. Ninna okka roju fulluga tagi vahanalu nadupadanto moodu roadu pramadalaku karanamayyaru. Banjara Hills, Narsing, Essar Nagarlo, ee roadu pramadalu chotu chesukunnayi. Narsing vadda Sanjeev ane vyakti madhyam matulo karuto o bike undi kottadu. Ee pramadamlo bike pai unna dampatulu iddaru akkadikakkade mruthi chendaru. MGIT vadda roadu pramadam chotu chesukundi. Narsing Municipality lo vidulu nirvahistunna Maunika dampatulu pani nimittam bayataki velladanto ee ghatana chotu chesukundi. Intlo nunchi bayataku vellina varu akasmathuga mrutyuvata pattanto vari kutumba sabhyulu kanniti paryantamayyaru. Vallu bike pai vastundiga venaka nunchi veganga vachina karu dhikottadanto varu akkadikakkade pranallu kolipoyaru. ఇక మరోవైపు బంజరా హిల్స్ లో రోహిత్ అనే వ్యక్తి తప్పతాగిన మైకల్లో నిన్న తెల్లవారుజామున స్కూటీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇప్పటికే నిందితుని కూడా నిన్న సాయంత్రం అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ లో ఓ యువకుడు మద్యం సేవించి ఆటో నడపడంతో ఆటో ఫుట్పాత్ పైకి వెళ్లి ఈ ఘటనలో మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. తాగుబోతులు పూటుగా మద్యం సేవించి కిక్కులో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకే రోజు నలుగురు వ్యక్తులు మరణించడం ఇక్కడ గమనార్హం. ఇక అలాగే తాగిన వాహనాలు నడుపుతున్న వారిపై ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు విధిస్తున్నా వాహనదారులు మాత్రం తాగి నడపడం మాత్రం మాంటం లేదు. కోర్టులు కేసులు జైలు శిక్షలు విధిస్తున్నా ప్రజల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాగి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరగటంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనాథులుగా మారుతున్నారు. రమ్య చట్టాన్ని ప్రభుత్వం మరింత కఠినంగా అమలు చేయాలని జనం కోరుతున్నారు. వరుస రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే రోడ్డుపైకి బైక్ తీసుకుని వెళ్లిన వ్యక్తి ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తాడా అన్న ప్రశ్న మొదలవుతోంది. నిన్న ఒక్క రోజులోనే నలుగురు మృత్యువాత పడటంతో హైదరాబాద్ వాసుల్లో ఆందోళన నెలకొంది. పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారిగా వరుస ప్రమాదాలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డ్రంకన్ డ్రైవ్ పై దృష్టి సారించారు. ఒక్క రోజులోనే వందల కేసులు నమోదయ్యాయి. అసలు హైదరాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాలకు బాధ్యులెవరు? నిత్యం రోడ్లపై జనాలు ప్రాణాలు తీస్తోందెవరు? తాగుబోతుల నిశానే కారణమా? ఇందులో పోలీసుల బాధ్యత రాహిత్యం ఎంత? చలాన్లు వసూలు చేయడంలో పెడుతున్న శ్రద్ధ రూల్స్ అమలు చేయడంలో పెట్టడం లేదా? డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారా? ఇప్పుడు ఇదే అంశం, ఇది ఈరోజు హాట్ టాపిక్. ఎస్, అది మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభ రెడ్డి గారు, అలాగే రిటైర్డ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ గారు, అలాగే హైకోర్టు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారు. ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, పద్మనాభ రెడ్డి గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను నేను ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు చూసారు ఇంట్రోలో. అంటే నిన్న మనకి వేర్వేరు ఘటనలు అయినా కూడా నలుగురు మృత్యువాత పడిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఇది మనకి ఎక్కడ లోపం జరుగుతుందని అంటారు? ఈ డ్రంకన్ డ్రైవ్స్ వల్ల చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. తరచూ వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఎక్కడ దీనికి ముగింపు? పోలీస్ శాఖ వారి యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారంగా 2021లో సుమారుగా 20,000 కేసులు డ్రంకన్ డ్రైవింగ్ పట్టుకున్నారు. దాంట్లో సుమారుగా ఒక 4,000 వరకు చాలా ప్రాసిక్యూట్ చేసినారు. అయితే చట్టంలో ఏముందంటే మోటార్ వెహికల్ చట్టం లోపల గాంధీ గారు ఉన్నారు, ఇంకా ఆయన విపులంగా చెప్తారు, సుమారు 6 నెలల వరకు జైలు శిక్ష, ఫైన్ 2 అని ఉన్నాయి. కానీ చాలా సందర్భాల్లో ఫైన్ తో సరిపెడుతున్నారు. దీంతో ఆ ఏదైతే డ్రంకన్ డ్రైవింగ్ అన్నది పట్టుకుంటే పర్వాలేదే, ఓ ఫైన్ తో ఇది అయిపోతుంది అంటున్నారు. గట్టిగా లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, అలాగే జైలు శిక్ష వేయడము ఒకటి ఉండాలి. రెండోది ఏంటంటే ఈ డ్రంకన్ డ్రైవింగ్ తర్వాత పోలీస్ వాళ్ళు మేము ఇన్ని కేసులు బుక్ చేసినామని చెప్పేసి స్టాటిస్టికల్ పర్పస్ కు కొన్ని కేసులు చెప్పేయడము, చేతులు దులుపుకోవడం అవుతుంది. అది ఫాలో అప్ చేయాలి. వాళ్ళు చిన్నపిల్లలు అయినట్టయితే, అంటే యంగ్ ఏజ్ లో ఉన్నట్టయితే కౌన్సిలింగ్ చేయడము, తర్వాత కొన్ని దినాల వరకు లైసెన్స్ సస్పెండ్ చేయడము ఇలా చేయాలి. కానీ ఓవర్ యాక్షన్ లో వెహికల్ సీజ్ చేసి పెట్టేసినారు. దాని మీద కొందరు హైకోర్టు పోతే హైకోర్టు చెప్పింది డ్రంకన్ డ్రైవింగ్ లోపల మీరు వ్యక్తి మీదనే చర్య తీసుకోవచ్చు కానీ వెహికల్ సీజ్ చేయడానికి లేదని చెప్పి. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పు ఉంది. తెలంగాణ ఫామ్ అయినప్పుడు మన రాష్ట్ర ఆదాయము ఎక్సైజ్ నుంచి 8,000 కోట్లు, ఇవాళ ఈ 7 సంవత్సరాల లోపల అది 8,000 కాస్త 32,000 కోట్లకు పోయింది. అంటే 400% ఇంక్రీజ్ అయింది.
గ్రామాల్లో చూస్తే గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాపు, సిటీలో చూస్తే వీధి వీధికి ఒక పబ్బు వైన్ షాపు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ యొక్క లైసెన్సింగ్ పద్ధతిలో కూడా పెద్ద పెద్ద బార్స్ కు టెంపరీ లైసెన్స్ అని ఒకటి ఇస్తారు 1 మంత్ 2 మంత్స్ కానీ, అది ఎవ్రీ మంత్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు, అది పర్మనెంట్ బారే ఉంటుంది కానీ లైసెన్స్ మాత్రం 1 మంత్ కానీ తీసుకుంటారు. ఇది తాగడం తప్పు, ఇది ట్యాబో అని తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు బీహార్ రాష్ట్రం తీసుకుంటే 2016లో వాళ్ళు ఏం చేసినారంటే టోటల్ ప్రొహిబిషన్ పెట్టినారు. మొన్న ఒక ఆఫ్టర్ 5 ఇయర్స్ అసలు ఏంటి ఏం జరుగుతుందని సర్వే చేస్తే మిల్క్ కన్సంప్షన్ 10% ఇంక్రీజ్ అయింది, వెజిటేబుల్స్ ఎగ్స్ కన్సంప్షన్ 15% ఇంక్రీజ్ అయింది, మహిళల మీద ఏదైతే వాళ్ళ మీద చేంజ్ చేసుకోవడం అటువంటిది డొమెస్టిక్ వయలెన్స్ తగ్గిపోయింది, స్కూల్ అటెండెన్స్ పెరిగింది. అంటే ఈ యొక్క ప్రొహిబిషన్ తోని ఇన్ని లాభాలని అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడిచిన పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టోటల్ ప్రొహిబిషన్ పెట్టి ఆ 32,000 కోట్ల ఆదాయం ఆగిపోయినట్టయితే ప్రభుత్వం నడవదు. సో ప్రభుత్వం ఆదాయానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ యొక్క ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల మంచి చెడ్డల గురించి తీసుకోవడం లేదు. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్నది పెద్ద ఎత్తున అవేర్నెస్ క్రియేట్ చేయాలా, అడుగడుగున ఒకసారి పట్టుకున్నట్టయితే మళ్ళీ ఆయన డ్రంక్ అండ్ డ్రైవింగ్ వెంచర్ చేయకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, ఈ చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే పద్మనాభ రెడ్డి గారు, ఈ మధ్యలో మీరు ఇందాక చెప్పారు అంటే వెహికల్ సీజ్ చేయాల్సిన అవసరం లేదని కూడా కోర్టు చెప్పింది అన్న సందర్భం ఒకటైతే మనకు కనిపిస్తుంది. అంటే దీని అంతటి మీద కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఒకసారి కరెక్ట్ అని అనుకున్నాము, ఒకసారి కాదు అని అనుకున్నారు, జనాల్లో కూడా ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది, దీని గురించి కూడా మాట్లాడదాం. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం తగ్గించారని అనుకోవచ్చు అంటారా పోలీసులు, అంటే చలాన్ల మీద పెట్టిన శ్రద్ధ దీని మీద లేదనుకోవచ్చు అంటారా? తప్పకుండా, చలాన్స్ చేసేసి మా పని అయిపోయింది అనుకుంటున్నారు. నైట్ లో పాపం రాత్రి అంతా వాళ్ళు కష్టపడి కేసెస్ బుక్ చేస్తున్నారు, అంతటితో ఆగితే లాభం లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్లాల, కౌన్సిలింగ్ చేయడము, వీలైతే టెంపరీగా ఒక 1 ఇయర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడము, తర్వాత అది సీరియస్నెస్ ఉన్నట్టయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆపిన ఆగరు, లేదా చాలా అంటే 30 mg ఉండే బదులుగా చాలా పెద్ద ఎత్తున ఆల్కహాల్ సేవించినట్టయితే ఆయనకు శిక్ష పడితే కూడా బాగుంటుంది. ఒక మెసేజ్ ప్రజల్లో పోవడం లేదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈజ్ నాట్ ఓన్లీ సీరియస్ ఫర్ యూ, ఆ రోడ్ మీద పోయే వాళ్ళకు కూడా ప్రమాదమే, మీరు ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ప్రజలను చంపేస్తున్నారు కాబట్టి మీకు శిక్ష పడుతుంది అన్న ఫీలింగ్ ఇంకా మెసేజ్ పోవడం లేదు. ఇంకోటి దురదృష్టం ఏంటంటే ఈ డ్రంకన్నెస్ అన్నది, మద్యం సేవించడం అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్యాబో కాదు, అది తప్పని అనుకోవడం లేదు, రిలాక్సేషన్ కదా అని ప్రతి పెళ్లి లోపల ప్రతి దగ్గర అతి మామూలు అయిపోయింది. ఈ పబ్బుల కల్చర్ బాగా పెరిగిపోయింది, దాంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ ప్రజలు డేంజర్ లో ఉన్నారు, ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. తొందరలోనే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఈ మద్యం దాటిపోయి డ్రగ్స్ లోకి వెళ్ళిపోతారేమో. ఆల్రెడీ మనం డ్రగ్స్ లో ఉన్నాం కదా, ఈ మధ్య కాలంలో ఎంత పట్టుబడింది అసలు డ్రగ్స్ గురించి కూడా, మనం కోకొల్లలుగా చదివిన సిచ్యువేషన్, డిబేట్స్ చేసిన సిచ్యువేషన్ కదా మనం. అది పట్టుకున్నది, ఆ పట్టుకుంది చాలా ఉంది, పట్టుకున్నది 10-20% ఉండి ఉంటుంది డ్రగ్స్ ఏదైతే పట్టుకున్నారో గాంజాయి అదంతా. సో ఇదంతా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు యువత దీనికి బానిస అవుతున్నారు. ముందు ముందు ఈ యొక్క ఏదైతే ఆల్కహాల్ దాటేసేసి డ్రగ్స్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సొసైటీని ఎవరు బాగు చేయలేరు, ముఖ్యంగా యువత దెబ్బతింటది, స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ దెబ్బతింటారు. ప్రభుత్వం దీని మీద సీరియస్ గా ఉండి ఇది ఇక్కడనే ఇప్పుడే స్టేజ్ ను ఇక్కడ ఆపినట్టయితే బాగుంటుంది, లేనంటే మనం కూడా పంజాబ్ తిరిగా మొత్తం యువత అంతా కూడా డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి ఆరోగ్యం అంతా దెబ్బతిని. ఎస్ రైట్. గాంధీ గారు మీరేమంటారు, హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు అయితే హడలెత్తిస్తున్నాయి, నిఘా లేకపోవడమే తరచూ ఈ ప్రమాదాలకి కారణం అని అనుకోవచ్చు అంటారా? నిఘా లోపం అని నేను అన్నమ్మా, హైదరాబాద్ లో ఉన్నీ కెమెరాలు దేశంలో ఎక్కడా లేవు. సో నిఘా వ్యవస్థ లోపం కాదక్కడ, ముఖ్యంగా ప్రభుత్వము ప్రజలు ఇద్దరు తిరిగి అంటే తాగుబోతులు దీనికి ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. తాగుబోతులకి తాగి తీరు ప్రయాణం చేయకూడదని వాళ్ళకి తెలుసు, ఇలా కూడా వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉందన్న అపప్రధ, ఎవరు పట్టుకొచ్చారులే, నన్ను ఎవరు చూడొచ్చారులే అనేటటువంటి ఒక నిర్లక్ష్యం వారిని ఈ తాగి నడపడానికి దోహదపడుతుంది.
మామూలుగా వెస్టర్న్ సొసైటీలో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తాగితే ఒకళ్ళని తప్పకుండా ఉంచుతారు, ఎందుకంటే అతను ఇంటికి తీసుకెళ్తాడు. మన వెస్టర్న్ ఇక్కడ ఇండియన్ సొసైటీలో అందరూ కలిపి కొట్టు కావేట్లంగా అందరూ కలిపి తాగటం, అందులోనూ ఇక్కడ టూ వీలర్స్ మీద ప్రయాణాలు, ఫోర్ వీలర్స్ మీద ప్రయాణాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు తాగేసి ఇంటికి వెళ్ళిపోదామనే వ్యవహారంలో ప్రమాదాలకి కారణమవుతూ ఆ ప్రమాదాల వల్ల వారు వారి కుటుంబ సభ్యులే కాకుండా రోడ్డు మీద వెళ్లే సామాన్యులకు కూడాను ప్రాణ సంకటంగా మారుతుంది. ప్రభుత్వాలు ఇందాక పెద్దల ప్రభుత్వ పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్టుగా మద్యపాన నిషేధం గురించి అసలు మాట్లాడటం లే, మద్యపాన ప్రోత్సాహం గురించే వారు పథకాలు రచిస్తారు, రిజర్వేషన్లు ఇస్తారు, అప్లికేషన్ ఫీజులు పెంచుతారు, కోట్ల కోట్లు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే ఉత్సాహమే ఉంది, కానీ అందులో 1% అయినా సరే మద్యపాన నిషేధ ప్రచారానికి కానీ మద్యపాన నిషేధం జరిపినందువల్ల జరిగే లాభాలు కానీ మద్యపానం వల్ల వచ్చే నష్టాలు కానీ తెలియజేసే ప్రయత్నాలు అబ్కారీ శాఖ వారు కానివ్వండి, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ వారు కానివ్వండి, ఎవరు చేయటం లే. దీంతో ప్రజలకు ప్రాణ సంకటంగా మారిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ, మోటార్ వాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన మార్పుల వల్ల తాగి నడిపితే, అంటే తాగటం అంటే ప్రమాణం ఏమిటి అంటే 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ శాతం గనక ఆల్కహాల్ ఉంటే వారు తాగి నడుపుతున్నట్టుగా పరిగణిస్తారు. ఈ తాగి నడిపినందు వల్ల పట్టుకుంటే, బ్రెథలైజర్ టెస్ట్ లో పట్టుకుంటే కనీసం 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా 2 కూడా విధించవచ్చు. ఇంత ఇంత సీరియస్ గా చట్టం అయితే చేశారు. పోలీసు వారు పాపం జంట నగరాల్లో ఉన్న పోలీసు వారు కానివ్వండి, సైబరాబాద్ లో ఉన్న పోలీసు వారు కానివ్వండి, పోలీసులు కేసులు రాస్తున్నారు. పోలీసులు చేస్తున్న తప్పు ఏమిటంటే వాహనాన్ని కూడా సీజ్ చేస్తున్నారు. దాంతో ఇష్యూ డైవర్ట్ అయిపోయి పోలీసులకి వాహనం సీజ్ చేసే అధికారం లేదు కదా అనేటటువంటి వ్యవహారంలో ఒకవైపు పెడితే, రెండో వైపు పోలీసులు న్యాయస్థానంలో ఈ కేసుల్ని వారు ఉంచినందువల్ల న్యాయస్థానాల్లో వర్క్ పని ఒత్తిడి ఎక్కువయ్యి మేము రోజుకి 20 కేసులు మాత్రమే చేస్తాము, మాకు ఇది ఒక్కటే పైన, ఇది మాకు వేరే సివిల్ క్రిమినల్ కేసులు ఎక్కువ ఉంటున్నాయి, వీటి మీద మేము ఎక్కువసేపు కేటాయించలేము అని చెప్పి న్యాయమూర్తులు కూడాను వాళ్ళ పని ఒత్తిడి, న్యాయమూర్తుల కొరత, ఈ రెండు కూడాను కేసుల పరిష్కారానికి జాబు చేస్తున్నాయి. ఈ రెండు కూడాను మా తాగుబోతుల్ని పట్టుకున్న తర్వాత జరిగేటటువంటి పరిణామాలు. పోలీసులు ఏం చేయాలి అంటే, దీంతో పాటు ఈ సెక్షన్ 184 కింద డేంజరస్ డ్రైవింగ్ కూడా పెడుతున్నాం. ఈ డేంజరస్ డ్రైవింగ్ కూడా పెడితేనే ఈ యొక్క కేసు తీవ్రత ఉంటుంది. శిక్షింపబడిన వాళ్ళకి తగిన ఆ కేసులకి బాగా ప్రచారం కావాలి. మన పోలీసు వారి ప్రచారంలో కానివ్వండి లేదా ఇలాంటి టీవీ షోల్లో కానివ్వండి, మద్యపానం చేసిన తర్వాత బండి నడపడం వల్ల ఇన్ని అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇన్ని అనర్థాలు వస్తున్నాయి, దానివల్ల ఎంతమంది శిక్షించబడుతున్నారు, ఎంతమందిని జైలుకి పంపించారు, ఎంతమంది లైసెన్సులు రద్దు చేశారు, ఈ రకమైనటువంటి ప్రచారం. ఇంకొకటి గాంధీ గారు, ఎస్, అంటే ఇందాక కూడా మనకి పద్మనాభ రెడ్డి గారు అన్నారు, మీరు కూడా అన్నట్టు, అంటే ఇప్పుడు వెహికల్ ని సీజ్ చేసే రైట్ పోలీసులకి ఉందా లేదా? ఇందులో కూడా కోర్టు ఒకటి చెప్పింది సీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటికి కాల్ చేసి వెహికల్ లో వాళ్ళు తీసుకెళ్లొచ్చు, యాజ్ ఇట్ కేసు కూడా ఫైల్ అవుతుంది, జరిమానా కూడా యథాప్రకారము కట్టాలి అనేది కూడా ఒకటి ఉంది జనాల్లో. అంటే ఏంటి, ఇక్కడ కూడా జనాలకు ఒక కన్ఫ్యూజన్ ఉంది, దీని గురించి లేదమ్మా. నిజానికి మోటార్ వాహనాల చట్టం ప్రకారం పోలీసు వారికి ఈ డ్రింక్ అండ్ డ్రైవింగ్ కేసులో సీజ్ చేసే అధికారం లేదు. అందులో హైకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇందులో కన్ఫ్యూజన్ లేదు. ఆ బండి తాలూకా వారు వచ్చినప్పుడు అక్కడ పరిశీలించుకుని వారి బండిని ఇచ్చేసేయచ్చు. సో దానికి దీనికి సంబంధం లేదు.
సో ఎందుకు ఇందాక అందుకే అన్నారు డైవర్ట్ అయిపోతుంది ఇష్యూ అని. పోలీసు వారి యొక్క అత్యుత్సాహంతో తాగిన వాడి మీద చర్య తీసుకునేది పక్కన పడిపోయి నా ఈ బండిని సీజ్ చేస్తున్నారు, ఈ బండిని సీజ్ చేయొచ్చా లేదా సీజ్ చేసే అధికారం పోలీసులు ఎక్కడిది అనే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. తాగుబోతుని అతన్ని ఇమ్మొబిలైజ్ చేస్తూ అతన్ని వారికి అతని దగ్గర తగిన సూరిటీ తీసుకుని పోలీసు ఇంటికి పంపించేస్తున్నారు. మనిషి తాగుబోతునే ఇంటికి పంపిస్తున్నప్పుడు బండి ఉంచుతూనే చేసుకుంటారు అనవసరమైనటువంటి దానికి పార్కింగ్ ఛార్జీ, టోయింగ్ ఛార్జీ, దాని ప్రొటెక్షన్ లేనిపోని హడావిడి. తాగుబోతుకి మరుసటి రోజున కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వెంటనే న్యాయమూర్తి వెంటనే దాన్ని పరిష్కరించి శిక్ష వేసి దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తే అతని యొక్క లైసెన్స్ ని ఆర్టీఏ వాళ్ళ చేత రద్దు చేయిస్తే ఆ ప్రచారం కొంచెం ఇంపాక్ట్ కనపడుతుంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో కర్ణుడు చావుకు 100 కారణాలాగా పోలీసు వారు మేము 100 కేసులు పట్టుకున్నాం, 500 కేసులు పట్టుకున్నాం, 1000 కేసులు పట్టుకున్నాం, అది కాదు పరిస్థితి వచ్చాం. ఈ పట్టుకున్న కేసులకి లాజికల్ గా ఏ రకంగా శిక్ష విధిస్తున్నారు, వారి లైసెన్సులు ఎలా ఎందుకు ఎలా రద్దు చేస్తున్నారు, ఈ రద్దు చేసినందువల్ల వాళ్ళకి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉండదు, వారు వాహనాన్ని డ్రైవ్ చేసే అవకాశం ఉండదు, ఈ రకమైనటువంటి చెప్తున్నట్టు 500 కేసులు పట్టుకున్నాం, 1000 కేసులు పట్టుకున్నాం అని చెప్తున్నారు, కానీ బట్ దాంట్లో ఎన్ని రద్దు అవుతున్నాయి, అవి లెక్కకు మించి అవుతున్నాయా, అసలు అవుతున్నాయా లేదా అనేది ఈ రోజు తెలియని సిచ్యువేషన్ కదా. అలా పట్టుకొని నిక్కచ్చిగా వాళ్ళు ఫైన్స్ వేసి సీజులు చేస్తే కనుక ఈ రోజు ఎందుకు ఈ తాగుబోతులు రోడ్ల మీద తిరిగి జనాలు ప్రాణాలను అందరినీ పొట్టన పెట్టుకుంటారు.